పాదయాత్ర ఆపేయాలంట ఇదే రాచరికమా ఇదే మన డెమోక్రసీయా తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు మతిగోలిపోయి అవినీతిల కూరుకుపోయి అవన్నీ బయటికి వస్తున్నాయని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తీయటం ఇది చాలా దురదృష్టకరం కల్వకోట్ల కవిత గారు ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో ఆమె కూరుకుపోయింది కాబట్టి నాలుగు రోజులు ఎక్కువ కాలం కూడా పట్టదండి సిబిఐ ఎన్క్వైరీలో నాలుగు కొంత కాలం వెయిట్ చేస్తే టోటల్ ఎవిడెన్స్ తోటి సిబిఐ రిపోర్ట్లో కూడా ఆమె ముద్దాయిగా తేలుతుంది ఈ ప్రైమా ఫసి ఉన్నందువల్ల ఆమె తక్షణమే రాజీనామా చేయాలి వాళ్ళ తండ్రి కూడా ఎటువంటి మీటింగులు చేసి ఎక్కడైనా కూడా కొంచెం కూడా బయటికి వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అన్నారు ఆయన పిల్లలందరూ కూడా ఇటువంటి కుంభకోణాలలో ఇరుకుపోయినప్పుడు దట్టు ఆయన నాలెడ్జ్ లో ఉంచి ఆయన కొనసాగడానికి వీల్లేదు